కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం బాసటగా నిలిచింది. విపత్తు సహాయం కింద 50,000 రూపాయల పరిహారం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కరోనాతో మరణించిన కుటుంబాలకు 50,000 ఇవ్వాలని కేంద్రం సూచనలు చేసింది. బాధిత కుటుంబాలకు రాష్ట్రాలే పరిహారం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. పరిహారాన్ని ఎస్డీఆర్ఎఫ్ ద్వారా అందించాలని సూచనలు ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా రిపోర్టర్ స్వప్న ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు. స్వప్న, కరోనా అంటే కరోనాతో మరణించిన బాధితులకు 50,000 రూపాయల ఆర్థిక సహకారం రాష్ట్రాలు అందించాలి అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన వార్తలు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కరోనాకు సంబంధించి కరోనాతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాని దీనావస్థను మనం చూసాము. డబ్బులు లేక ఓ ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో కరోనాతో చనిపోయిన వారికి ఖచ్చితంగా వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి, అప్పటికప్పుడు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే 4 లక్షల వరకు ఉండాలని మొదటగా చెప్పినా ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలైన దాని ప్రకారం 50,000 ఇవ్వబోతున్నారు. ఇది కేవలం ఇప్పుడు చనిపోయే వారికే కాదు, ఇంతకుముందు కరోనాతో చనిపోయిన వారికి కూడా ఈ ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంకా పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ ను ఏర్పాటు చేసి వాళ్లకు ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు అందించింది. మొత్తానికైతే కొంత ఉపశమనం కలిగించే విషయంగా మనం తీసుకోవచ్చు. ఎంతో కొంత ఆ డబ్బు రావడం ద్వారా, ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళని చూసాము, తల్లి ఉండి తండ్రి చనిపోయి పిల్లలు అనాథలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే కుటుంబంలో ఎవరినైనా కోల్పోయినప్పుడు ఆ దుఃఖం చాలా, దాన్ని ఎవరు తీర్చలేరు. కాకపోతే ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం ద్వారా కొంతైనా రిలీఫ్ ఉంటుందని చెప్పారు. మరి చూడాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, వాళ్ళకి ఏ విధంగా ఇస్తుంది అనేది మాత్రం రానున్న రోజుల్లో తెలుస్తుంది. నరేష్, రైట్, థ్యాంక్ యూ స్వప్న ఫర్ ది అప్డేట్స్.